Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నేతలంతా కేర్ ఆఫ్ కుప్పం రీజన్ ఇదే. ఏపీ రాజకీయం ఇప్పుడు కుప్పం చుట్టూ తిరుగుతోంది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే తాను చంద్రబాబుపై పోటీ చేసి గెలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రతిసారి పర్యటన సమయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదే సమయంలో కుప్పంకు ముఖ్య నేతలంతా తరలిరావాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కుప్పం కేంద్రంగా కొత్త రాజకీయ అడుగులు ప్రారంభం కానున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైన చర్చించారు. జీవో నెంబరు 1 జారీ, హైకోర్టు సస్పెన్షన్, ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ అంశంపైన ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ ప్రారంభించనున్న యువగళంపైన చర్చ జరిగింది. పాదయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం నుంచి ఏర్పడే అడ్డంకుల గురించి నేతల మధ్య చర్చ జరిగింది. పార్టీ ముఖ్యులంతా కుప్పంకు తరలిరావాలని చంద్రబాబు ఆదేశించారు. యాత్ర ప్రాధాన్యతను చంద్రబాబు వివరించారు. ముఖ్య నేతలతో పాటుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం రావాలని చంద్రబాబు నిర్దేశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లోకేష్ పాదయాత్ర నిర్వహణ, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన నిర్వహించే టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వర్తమాన రాజకీయాలు, పార్టీ కమిటీల పనితీరు గురించి చంద్రబాబు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. లోకేష్ పాదయాత్ర వ్యూహాత్మకంగా కీలకమైందని, దీనిని విజయవంతం చేయడానికి పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జీవో నెంబరు 1 సుప్రీంకోర్టు ఇవ్వబోయే మార్గదర్శకాలపైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తి కనిపిస్తోంది. అటు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడానికి చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి యువగళం పేరుతో ప్రారంభించనున్నారు. కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 3 రోజుల పాటు అదే నియోజకవర్గంలో కొనసాగనుంది. నిరంతరాయంగా యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. తాజాగా తన పాదయాత్రపైన స్పందించిన లోకేష్ తాను యాత్రలో ఉన్నా మనసంతా మంగళగిరిపైనే ఉంటుందన్నారు. యాత్రలో ప్రధానంగా యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు, అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేలా ఎక్కడెక్కడ సమావేశాలు నిర్వహించనున్నారు. యాత్ర నారా లోకేష్ రాజకీయ జీవితంలో కీలక మలుపుకు కారణం కానుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో స్వయంగా చంద్రబాబు ఈ యాత్రపైన ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.